हेलो फ्रेंड्स चला उनारू वेलकम टू अवर चैनल इष्टमैन मंच पुस्तकं द कंपाउंड एफेक्ट नी तीसुकुरापोतुन्नानु पुस्तकान्नि रासिंदि डेरन हार्डी कोंतमंदि मात्रमे वारि जीवितालनि चाला तक्कुव समयंलो मार्चुकोनि एला गोप्पवारिगा धनवंतुलुगा अवुतुन्नारु मी जीवितं मारालंटे मी रोजुवारी जीवितंलो एलांटि मार्पुल्नि तीसुकुरावालि इटुवंटि अनेक प्रश्नलकु समाधानमे ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ పుస్తకం. ఈ పుస్తకంలోని అంశాలను అనుసరించడం ద్వారా తెలివిగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. మీ స్నేహ ప్రేమ వివాహ సంబంధాలను బలపరుచుకోగలరు. మీ ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకుంటారు. ఈ పుస్తకంలోకి వెళ్లే ముందు ఈ ప్రయత్న ఉద్దేశ్యం మన నుండి ఏమీ ఆశించకుండా మన జీవితాన్ని మార్చి మనకెంతో జ్ఞానాన్ని అందించే శక్తి కేవలం పుస్తకాలకే ఉందండి. అటువంటి పుస్తకాల యొక్క స్ఫూర్తితో ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ అనే ఛానల్లో మీ జీవితానికి ఉపయోగపడే ఎన్నో ఫేమస్ కాస్ట్లీ బుక్స్ ని తెలుగులో ఫ్రీగా సమ్మరీస్ గా ఎన్నో అందమైన ఇమేజెస్ వీడియోస్ తో మిక్స్ చేసి మీకు అందిస్తున్నాం ఫ్రెండ్స్. బిజినెస్, ఫైనాన్షియల్, మోటివేషనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా ఎన్నో కేటగరైజ్డ్ 100+ బుక్స్ సమ్మరీస్ గా మన ఛానల్లో అందించాం. అలాగే మన ఛానల్ ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ ని సులువుగా వెతకడానికి యూట్యూబ్ లో తెలుగు బుక్ సమ్మరీ అని సెర్చ్ చేస్తే చాలండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జీవితంలో ఎవరైనా మీకు రెండు ఆప్షన్స్ ఇస్తే మీరు దేనిని ఎంచుకుంటారు? అంటే ఎవరైనా మీకు ఒకేసారి $3 మిలియన్ ఇస్తాను అంటే, లేదా సెకండ్ ఆప్షన్గా ఒక్క పైసా మీకు ఇస్తాం, ఏదైతే ప్రతిరోజు డబల్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది అది. ఈ రెండు ఆప్షన్లో చాలామంది ఫస్ట్ ఆప్షన్నే ఎంచుకుంటారు. ఎందుకంటే ఒకేసారి వారికి దక్కే 3 మిలియన్ రూపీస్ వల్ల అనేక సౌకర్యాలని పొందగలుగుతారని. కానీ గణితంలో దీనిని లెక్కించకుండా నిర్ణయం తీసుకున్నందుకు తరువాత మీరు చాలా బాధపడతారు, అలాగే ఆశ్చర్యపోతారు కూడా. ఎందుకంటే సెకండ్ ఆప్షన్లో చెప్పిన పైసా ప్రతిరోజు మల్టిప్లై అయితే 31 రోజుల తర్వాత మీ దగ్గర 11 మిలియన్ రూపీస్ ఉంటాయి. మీరు ఎంచుకునే ఫస్ట్ ఆప్షన్ వల్ల 7 మిలియన్ రూపీస్ని నష్టపోతున్నారు. దీనినే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు. అందుకే రచయిత ఈ పుస్తకంలో మీ జీవితంలోని చాలా నిర్ణయాలను ఆలోచించి తెలివిగా తీసుకోవాలి. ఎందుకంటే మీరు తీసుకునే చిన్న నిర్ణయం సరైనది అయితే అది మీ జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్తారు. ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ కేవలం ఆర్థిక విషయాల్లోనే కాదండి, అలవాట్లు, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు ఇలా జీవితంలోని ప్రతి దశలోనూ కూడా మీకు సహాయం చేస్తుంది. 1, చాయిసెస్. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అందరి జీవితంలో అన్ని సమయాల్లోనూ కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే అది మీకు అనుకూలంగా జరుగుతుందా లేదంటే వ్యతిరేకంగా జరుగుతుందా అనేది మీరే తెలుసుకోవాలి. మీరు కావాలనుకుంటే దీని గురించి తెలుసుకుని లాభపడవచ్చు, లేదా తెలుసుకోకుండా నష్టాలని ఎదుర్కోవలసి రావచ్చు. ఏదైనా మీ జీవితం యొక్క పూర్తి బాధ్యత మీరే తీసుకోవాలి. ఉదాహరణకి మీరు ఏదైనా చెడ్డ అలవాట్లను నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకుంటే అది వెంటనే మీ రోజువారీ జీవితంపై పెద్ద ప్రభావం చూపకపోవచ్చు. కానీ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కారణం వల్ల భవిష్యత్తులో పెద్ద పెద్ద వ్యాధులకు, బలహీనతలకు, అవమానాలకు, నష్టాలకు కారణం కావచ్చు. అందుకే మీ నిర్ణయాలను తెలివిగా, సరైనవిగా తీసుకోవాలి. మీ జీవితంలో ఏదైనా విషయంలో మీరు అభివృద్ధి చెందాలని మీరు భావిస్తే ఆ విషయంలో అనుసరించవలసిన పద్ధతులను, మార్గాలను, రోజువారీ యాక్షన్ ప్లాన్లా రాసుకుని ఆ యాక్షన్ ప్లాన్ను 7 రోజుల వరకు ఫాలో అవుతూ ఉండాలి. ఉదాహరణకి మీరు బరువు తగ్గాలంటే సరైన డైట్ ప్లాన్ని వేసుకుని రోజు దాన్ని అనుసరించాలి. ఇలా 7 రోజులు చేసిన తర్వాత మీకు అనవసరమైన ఆహారాన్ని మీరు ఎంతవరకు వదలగలుగుతున్నారో మీరు తెలుసుకోగలుగుతారు. దీనినే కొనసాగించాలనుకుంటారు. ఇలానే కొన్ని రోజులు కాంపౌండింగ్ ఎఫర్ట్ యాక్షన్ ప్లాన్ని మీ లైఫ్లో చాలా చాయిసెస్లో కూడా అనుసరించవచ్చు. నెక్స్ట్, హ్యాబిట్స్, అలవాట్లు. చరిత్రలో గొప్ప ఖ్యాతికిక్కిన గ్రీక్ ఫిలాసఫర్ ఏం చెప్తారంటే, వి బికమ్ వాట్ వీ రిపీటెడ్లీ డూ అని. మీరు ఏదైతే మళ్లీ మళ్లీ అనుకుంటారో, ఏదైతే మళ్లీ మళ్లీ చేస్తారో మీరు అదే అవుతారు. మీరు జీవితంలో ఎలా ఆలోచిస్తారు, ఏం చేస్తారు, ఎలా స్పందిస్తారు, అందులో 95% మీ అలవాట్ల ఫలితంగానే చేస్తారు. సక్సెస్ఫుల్ పీపుల్ ప్రతిరోజు ఒకే విధమైన డైలీ రొటీన్ని పాటిస్తారు. అదే వాళ్లను సాధారణ మనుషుల నుండి వేరు చేస్తుంది. సాధారణ మనుషులందరూ కూడా కొత్త కొత్త మంచి అలవాట్లను చేసుకోవడానికి రోజు ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ కొంతకాలం అవగానే దానిని వదిలేస్తారు, లేదా విఫలమవుతారు. ఎందుకంటే వారు కేవలం మేం చెయ్యగలం అనే విల్ పవర్ని మాత్రమే ఉపయోగిస్తున్నారు.
అది కొంతకాలం తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ వై పవర్ను ఉపయోగిస్తున్నారు. ఈ వై పవర్ ఎప్పటికీ వారిలో నిరాశని నిరుత్సాహాన్ని కలిగించదు. అసలు వై పవర్ అంటే మీ మనసులో మీరు ఎందుకు ఆ పని చేస్తున్నారు, ఆ కారణాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఆ పనిని కొనసాగించడం. ఎప్పుడైతే మీలో వై పవర్ స్ట్రాంగ్గా ఉంటుందో ఆ పనిలో సక్సెస్ను సాధించే ఛాన్సెస్ చాలా వరకు పెరుగుతాయి. చెడ్డ అలవాట్లను వదిలేయడానికి, మంచి అలవాట్లను పెంచుకోవడానికి ముందు మీరు మీ యొక్క చెడ్డ అలవాట్లు గురించి, దాని యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దేనివల్ల ఆ చెడు అలవాటుని మీరు చేసుకుంటున్నారు, ఆ కారణాన్ని తెలుసుకోవాలి. ఇలా ఆ కారణం పట్ల, ఆ చెడు అలవాట్ల పట్ల ఒక అవేర్నెస్ని పెంచుకోవడం ద్వారా ఆ అలవాటుని తేలిగ్గా అదుపు చేయగలుగుతారు. రెండు, మీ చుట్టూ ఇంటి యొక్క వాతావరణం నుండి ఆ చెడు అలవాట్లలో మీలో కలిగించే వస్తువుల్ని మనుషుల్ని తీసేయాలి, లేదా వాటికి వారికి దూరంగా ఉండాలి. మూడు, మీ చెడు అలవాటును మంచి అలవాటుతో రిప్లేస్ చేయాలి. ఏ అలవాటు మీ జీవితంలో మీరు మారాలనుకుంటున్నారో వీలైనంత తొందరగా ఆ అలవాట్లను అనుసరించండి. ఒకవేళ ఒక అలవాటుకి మరీ బానిసగా మారితే నెమ్మదిగా నెమ్మదిగా అయినా సరే అలవాటును తగ్గిస్తూ ఉండండి. దీనికి రచయిత సూచించిన మార్గాలు. మీరు మంచి అలవాట్లను చేసుకోవాలంటే దానిని నిరోధించే, డిస్టర్బెన్స్కి గురిచేసే వస్తువులకు మనుషులకు దూరంగా ఉండాలి. ఉదాహరణకి, మీరు సిన్సియర్గా ఎక్కువసేపు వర్క్ చేయాలనుకుంటే మీ వర్క్ని డిస్టర్బ్ చేసే వస్తువులను, ఎంటర్టైన్మెంట్ని, మనుషుల్ని దూరంగా ఉంచగలగాలి. నెంబర్ టూ, ఈ మంచి అలవాట్ల వల్ల మీ జీవితంలో ఎంత మంచి జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. ఆ మంచిని మళ్లీ మళ్లీ మీరు గుర్తు తెచ్చుకోవాలి. నెంబర్ త్రీ, ఈ అలవాట్ల గురించి, మీ ఆచరణ గురించి మీ స్నేహితులకు చెప్పండి. ఇలా ఆ అలవాట్లను కొనసాగించేందుకు మీపై, మీ పట్ల మీరు ఒక బాధ్యతను పెట్టుకోండి. నెంబర్ ఫోర్, ఒక మంచి అలవాటు జీవితంలో భాగమైనప్పుడు చిన్నగా అయినా సరే సెలబ్రేట్ చేసుకోండి, చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చుకోండి. నెక్స్ట్, మొమెంటం, మార్గనిర్దేశం. జీవితంలో అభివృద్ధి కోసం ఒక్క ఫార్ములాను అనుసరిస్తే చాలు. చాయిస్ ప్లస్ బిహేవియర్ ప్లస్ హ్యాబిట్స్ ప్లస్ కాంపౌండెడ్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్స్. మీరు ఎంచుకునే మార్గాలు, తీసుకునే నిర్ణయాలు, అవి సరైనవైనా లేకపోయినా మీరు ప్రవర్తన ఆధారంగానే వాటిని ఆచరణలో పెడతారు. ఆ పని మళ్లీ మళ్లీ చేసే కొద్దీ అలవాటుగా మారుతుంది. దీన్నే కొనసాగిస్తే మీ అలవాట్లు సమయం ప్రకారం కాంపౌండ్ అయి కాంపౌండ్ ఎఫెక్ట్ని సృష్టిస్తాయి. ఇలా అనేక మంచి అలవాట్ల వల్ల పొందిన ఫలితాలు మొమెంటంకి కారణమవుతాయి. ఈ మొమెంటం మీలో జనరేట్ అయ్యాక ఏ అలవాటైన పనినైనా సరే మీరు చాలా సులభంగా కష్టపడకుండా చేయగలుగుతారు. దానివల్ల మీరు పొందే ఫలితాలు మిమ్మల్ని తొందరగా గొప్పవాణ్ణి, ధనవంతుణ్ణి చేస్తాయి. నెక్స్ట్, ఇన్ఫ్లుయెన్సెస్, ప్రభావాలు. ఎవరి సక్సెస్కైనా మూడు ప్రభావాలు కారణమవుతాయి. నెంబర్ వన్, ఇన్పుట్. మీరు రోజూ జరిగే నెగిటివ్ విషయాలపై అతిగా శ్రద్ధను పెడుతున్నారా? ఏవైతే విషయాలు మిమ్మల్ని బాధపెట్టి డిప్రెషన్కి గురిచేసేవిగా ఉంటున్నాయో వాటి గురించి అతిగా ఆలోచిస్తున్నారా? అవి మీ జీవితంలో మీ భవిష్యత్తుకి చాలా ప్రమాదాలుగా మారగలవు. జాగ్రత్త. అందుకే అటువంటి నెగిటివ్ విషయాల పట్ల, నెగిటివ్ మనుషుల పట్ల ఎక్కువగా ఆలోచించకండి. దానికి బదులు మంచి పుస్తకాన్ని చదువుతూ ఉండండి. మీలో స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇచ్చే మాటలను వినండి. నెంబర్ టూ, హ్యాబిట్. మీరు గనక మీ రోజులో ఎక్కువ సమయం చెడ్డవారితో, నెగిటివ్ విషయాలు చెప్పేవారితో గడుపుతూ ఉంటే మీ మైండ్పై ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి మీరు స్నేహం చేసే వ్యక్తుల్ని, సరైన వారిని ఎంచుకోండి. మిమ్మల్ని సపోర్ట్ చేసే వ్యక్తుల్ని, మీకు ఎక్కువ విషయాలను నేర్పించేవారిని, మీ మాటలు శ్రద్ధగా వినేవారితో మీ ఎక్కువగా సమయాన్ని గడపండి, స్నేహాన్ని చేయండి. నెంబర్ త్రీ, యువర్ ఎన్విరాన్మెంట్. మీ మైండ్ మీ చుట్టూ జరిగే విషయాలు, ఉండే మనుషులు, వస్తువుల ఆధారంగా మారుతూ ఉంటుంది. కాబట్టి మీ చుట్టూ ఉండే వాతావరణం పాజిటివ్గా ఉండేలా చూసుకోండి. దీనికోసం మీకు అవసరం లేని విషయాలను, మీ యొక్క మెంటల్ గార్బేజ్ని ఒకటి సృష్టించుకొని దాంట్లో వేయండి. ఎక్కువగా వాటి గురించి ఆలోచించకండి. ఎందుకంటే ఈ అనవసరమైన విషయాల కోసం మీ యొక్క చాలా సమయాన్ని మీరు వృధా చేస్తున్నారు. కాబట్టి దీనివల్ల మీ యొక్క సంబంధాలు, మీ యొక్క ఆరోగ్యం కూడా చెడిపోతూ ఉంటుంది. రచయిత మీ అలవాట్లు, మీ ప్రవర్తనతో పాటు ఈ మూడు ప్రభావాలు కూడా కాంపౌండ్ అవుతూ మీ లైఫ్ని మారుస్తూ ఉంటాయి అని చెబుతారు. ఇక ఆఖరిగా యాక్సలరేషన్. రచయిత చెప్పిన ఈ మార్గాలన్నింటినీ కూడా మీరు అత్యంత శ్రద్ధతో, కొంత శక్తితో, ఆలోచనతో అనుసరిస్తే ఫలితాలు కూడా మీకు అనుకూలంగా, లాభదాయకంగా పొందగలుగుతారు. జీవితంలో వచ్చే ప్రతి అడ్డంకిని ఒక అవకాశంగా చూడండి. ఎందుకంటే చాలామంది ఎదుర్కొనే సమస్యలు ఒకే రకంగా ఉంటాయి. వాటి వల్ల వారు చాలా మంచి అవకాశాలను దూరం చేసుకుంటారు. అందుకే మీ అడ్డంకులను, సమస్యలను పాజిటివ్గా తీసుకోవడం వల్ల మాత్రమే
సక్సెస్ అవుతారు. ఇలాగే చాలా సక్సెస్ఫుల్ పీపుల్ వారి జీవితంలోని అడ్డంకులను సమస్యలను పాజిటివ్గా తీసుకుంటూ వాటిలో అవకాశాలను చూస్తూ వాటిని అందిపుచ్చుకుంటూ సక్సెస్ అయ్యారు. మీరు ఎలాంటి వ్యక్తిగా మారాలంటే ఇతరుల్లా కాకుండా కొత్తగా ఆలోచించండి. సిచ్యువేషన్ ప్రకారం తెలివిగా ప్రవర్తించండి. గొప్ప లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యానికి అనుసరించే మార్గాలను పద్ధతులను అలవాట్లుగా మార్చుకొని వాటిని తరచూ అనుసరించండి. మీ ఎక్స్పెక్టేషన్స్కి మించి మీరు ప్రయత్నించండి. అప్పుడు సక్సెస్ కూడా మీ ఎక్స్పెక్టేషన్స్కి మించే ఉంటుంది. ఇలా అని రచయిత అనేక ఉదాహరణలతో ఈ పుస్తకంలో ఎంతో సవివరంగా వివరించారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినా ఉపయోగం అనిపించినా ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు అందించే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి చేరుతుంది. కనీసం 1000 లైక్స్ అన్నా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నమస్తే.